హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మైటీవీ న్యూస్. నేను మీ మనోజ్. కేసీఆర్ మోసం చేసిన నాయకుల జాబితా, ఆళ్ళ నరేంద్ర టు ఈటెల రాజేందర్. ముందుగా ఆళ్ళ నరేంద్ర గురించి మాట్లాడుకుంటే, అసలు ఆళ్ళ నరేంద్ర ఎవరు? ఆయన హైదరాబాద్లో పెద్ద లీడర్. కేసీఆర్ పార్టీకి, కేసీఆర్కి హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పి, సపోర్ట్ దొరకరని చెప్పి ఈయన ఆయన పక్కన చేరాడు. చేరి నా పార్టీలో జాయిన్ కానీ ఆయన ఇంట తిరిగాడు. అట్లా చెప్పి కేసీఆర్ కాకుండా అసలు ఆళ్ళ నరేంద్ర అనే వ్యక్తి ముందు అతను తెలంగాణ సాధన సమితి అని ఒక పార్టీ పెట్టుకుని ఆయన బాధైనా పడుతుండు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతుండు. అట్లాంటి వ్యక్తి చుట్టూ ఈయన తిరిగి నా పార్టీలో జాయిన్గా అని చెప్పి వేరే పార్టీలు పెట్టుకుంటే మనకు ఉద్యమం నడవదని చెప్పి అతను ఈ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు బాగానే నడిచింది వాళ్ళిద్దరి మధ్య. చివరికి ఏమైంది, అతను కూడా అవమానించి వెళ్ళగొట్టిండు. అతను చనిపోతే చూడడానికి కూడా వెళ్ళలేదు. మొత్తానికైతే అతను అవమానించి పంపించేసింది. ఆ తర్వాత విజయశాంతి సేమ్ ఇతను ఈమెను కూడా అలానే ఆళ్ళ నరేంద్రలాగా కేసీఆర్ పార్టీకి సినిమా గ్లామర్, అది కాకుండా వట్టి గ్లామర్ కూడా లేదని చెప్పి ఆమె వెంట చేరిండు. చేరి చెల్లమ్మ అని చెప్పి సొంత చెల్లె అని చెప్పి లేపిండు ఆమెను. ఆమెకు మొత్తం కొండలు ఎక్కించిండు. రాఖీ కట్టించుకుని అట్లా బిల్డప్ ఇచ్చిండు. అన్నీ చేసి ఆమెను కూడా సపరేట్ పార్టీ పెట్టుకొని నడిపిస్తుండే, తల్లి తెలంగాణ పార్టీ అని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసుకున్నాడు. ఆమెకి ఏం చేసినప్పుడు చివరికి తెలంగాణ వచ్చే వరకు ఎమ్మడి ఉంచుకున్నాడు. మెదక్ సీటు, ఆమె సిట్టింగ్ సీట్ను వదిలేపించిండు. వదిలేయించి ఆమెకు సీట్ ఇవ్వలేదు. ఆ ప్లేస్లో కూడా ఈయననే పోటీ చేసిండు. ఆమెకు కూడా ఏం ఛాన్స్ ఇవ్వకుండా మొత్తానికైతే అవమానించి ఆమెను కూడా వెళ్ళగొట్టిండు. ఆ తర్వాత స్వామిగౌడ్ ఉద్యమ సంఘాల జయసి నాయకుడు, ఆయన అధ్యక్షుడు. ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు అవసరం పడుతుందని చెప్పి ఆయనను కూడా పక్కన చేర్చుకున్నాడు. ఆయనకు ఒక బిస్కెట్, ఏంటిది అధికారంలో వచ్చాక మండలి చైర్మన్ ఇస్తా అని చెప్పిండు. మండలి చైర్మన్ ఫస్ట్ టర్మ్లో ఇచ్చిండు, సెకండ్ టర్మ్లో మొత్తానికి ఇవ్వలేదు, దగ్గర కూడా రానివ్వలేదు. ఎందుకు, ఈయన మాత్రం ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కానీ సెకండ్ టర్మ్ ఆయనకు మాత్రం మండలి చైర్మన్ ఇవ్వరాదా? ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకొని ఆయన మాత్రం ఫస్ట్ టర్మ్లో వచ్చిండు. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఈయనకు ఛాన్స్ లేదు. ఆయన పాపం గేట్ ముందు ఎన్నోసార్లు నాకు అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పి ఎన్నోసార్లు తిరిగిండు. ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆయన గోడు వెళ్ళదీసుకున్న టైం కూడా ఆయనకు ఇవ్వలేదు. ఇంకా ముఖ్యమైన ఎవరు అంటే జయశంకర్ సార్, ఆయన గురించి చెప్పడం మర్చిపోద్దా సార్? అసలైతే తెలంగాణ విషయాన్ని, తెలంగాణ పదాన్ని కేసీఆర్కి చెప్పిందే జయశంకర్ సార్. అట్లాంటి జయశంకర్ సారే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు పదాలు తెలంగాణ ప్రజానికాన్ని కానీ ముఖ్యంగా కేసీఆర్కి చెప్పింది మాత్రం జయశంకర్ సారే. అసలు నీళ్ళు ఎట్లా పోతున్నాయి, నిధులు ఎవరికి వెళ్తున్నాయి, నియామకాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ మొత్తానికి తెలంగాణ గురించి కేసీఆర్ చెప్పిందే జయశంకర్ సార్. అట్లాంటి జయశంకర్ సార్కి తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీకి మాత్రం పేరు పెట్టేసింది. ఆ తర్వాత ఆయన రుణం ఎక్కడ తీర్చుకోలేదు. వీణ మాత్రం ఆయన కుటుంబ సభ్యుల రుణాలు తీసుకోవచ్చు కానీ ఈయనకు నేర్పిన రుణం తీర్చుకోరాదు. మొత్తం తెలంగాణ గురించి చెప్పిన ఆయననే ఆయన మొత్తానికి ఆయన మర్చిపోయింది. అట్లా ఆయనను మోసం చేసింది. ఆయనకు కూడా ఏం అంత పేరు కూడా రానివ్వలేదు తెలంగాణ సమాజంలో. మొత్తం ఈయన మొత్తం చేసుకుని చేసినట్టు చెప్పిండు. అట్లా మోసం చేసింది. ఆ తర్వాత డి శ్రీనివాస్, అంటే ధర్మపురి శ్రీనివాస్, ఈయన కాంగ్రెస్లో చాలా పెద్ద లీడర్. అంటే తెలంగాణ రాకపోయి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం స్థాయి అంటే అంత అర్హుడు ఆ స్టేజ్కి, అప్పుడు రాజశేఖర రెడ్డితో సమానంగా ఉన్నవాడు, అంటే అప్పుడున్న కాంగ్రెస్ లీడర్లలో. అట్లాంటి వ్యక్తిని జాయిన్ చేసుకున్నప్పుడు నీకు తెలియదా, ఆయన ఎంబడి తిరిగి ఆయన జాయిన్ చేసుకున్నాడు. అట్లాంటప్పుడు ఆయన కొడుకు బీజేపీ లీడర్ అయిన విషయం ఆయనకు తెలియదా? ఒకసారి వాళ్ళ కూతురు ఫస్ట్ టైం పోటీ చేసి నిజామాబాద్ ఎంపీ గెలిచింది. సెకండ్ టైం ఆమె ఫస్ట్ టైం పనిచేయకపోయేసరికి సెకండ్ టైం ఓడిపోయింది. అది కాకుండా ఈయన వల్లనే ఓడిపోయిందని చెప్పి ఈయన మీద అసత్య ప్రచారాలు వాళ్ళ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో చేయించి అవమానించి బయటకు పంపించినాం. అంత పెద్ద లీడర్ని అవమానించడం మీకు అవసరమా? ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి అంటే వెంకటస్వామి కొడుకు, అంటే అతను వెంకటస్వామి గారిని కాక అంటారు. వెంకటస్వామి గారి అసలు నీకు ఫస్ట్ టైం నీ పార్టీ అనేది ఒకటి ఉంది అని ప్రపంచానికి చెప్పిందే వెంకటస్వామి గారు. అట్లాంటి వెంకటస్వామి గారి కొడుకు అయినటువంటి ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక పేపర్, ఒక ఛానల్ ఉందని చెప్పి ఆయన డబ్బులకు వాడుకున్న పార్టీ పరాన్ని, పార్టీ ఫండ్గా మళ్ళీ అన్న ఛానల్ను, ఒక పేపర్ను వాడుకొని నీ గురించి డబ్బాలు అంటే అసత్య ప్రచారాలు చేయించుకున్నా, నీ గురించి గొప్పలు చేయించుకున్నాం. అట్లాంటి వ్యక్తికి ఒక్కసారి కూడా ఎంపీ సీట్ ఇవ్వకుండా మోసం చేసినాం. అతను వేరే పార్టీలకు వెళ్ళేలా చేసినాం. అసలు నీ కేంద్ర మంత్రివర్గం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రివర్గంలోకి నేను తీసుకోవడానికి కారణమే వెంకటస్వామి. అట్లాంటి వెంకటస్వామి కొడుకుని నువ్వు మోసం చేసినావు. ఆ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంతో పేరున్న వ్యక్తి. అతను ఒకప్పుడు చాలా డబ్బున్న, పేరుకు డబ్బున్నవాడే కానీ అంత పెద్ద ఎప్పుడు చూపించుకోలేదు. అట్లాంటి వ్యక్తికి డబ్బు ఉందని చెప్పి ఆయన చుట్టూ తిరిగి ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నాం. ఫస్ట్ టర్మ్లో మాత్రం ఎంపీగా ఛాన్స్ ఇచ్చినాడు. ఆ ఫస్ట్ టర్మ్ ఎండింగ్ అంటే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి సేమ్ మళ్ళీ ఇతను కూడా బయటకు పంపించాలని నీకు అనిపించింది కాబట్టి అతని చుట్టూ ఎమ్మెల్యేల చేత కానీ ఎంపీల చేత కానీ మొత్తం అసత్య ప్రచారాలు చేయించినాం. ఆయన కూడా బయటకు పంపించినాం. వాళ్ళ దగ్గర డబ్బు ఉందని చెప్పి ఆ డబ్బును మొత్తం నీ పార్టీకి వాడుకున్నాం. మొత్తానికైతే అతను యూజ్ చేసుకున్న తప్ప అతను కూడా అంత పెద్ద పార్టీలో ప్రాధాన్యత ఇచ్చిన అయితే లేదు. అతన్ని మాత్రం వెళ్ళగొట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, గాధ ఇన్నయ్య అని ఒకరు. గాధ ఇన్నయ్య ఏంటి, అతను మాత్రం కేసీఆర్ను చాలా నమ్మి స్టార్టింగ్ నుంచి తీసుకున్నాడు.
తీసుకొని చివరిదాకా తీసుకెళ్ళిండు. తెలంగాణ వచ్చే టైంకు అతను లేడని చెప్పి అతను ఇల్లగొట్టిండు. అంటే లేడంటే అతను వాడుకున్నాడు, వాడుకొని మొత్తానికైతే అతను మోసం చేసి పంపించేసింది. ఆ తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆయన ఎన్నో ఆశలు అమ్ముకున్నాడు ఈ టీఆర్ఎస్ పార్టీ కోసం. అట్లాంటి వ్యక్తి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఛాన్స్ ఇవ్వలేదు, ఒక్క టికెట్ ఇవ్వలేదు, అతను ఎటు కాకుండా చేసేసింది. ఆ తర్వాత కేకే మహేందర్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి అతను సిరిసిల్ల చెందినవాడు. ఆ కొడుకు కేటీఆర్ కోసం, కేటీఆర్కి ఎమ్మెల్యే సీట్ ఎక్కడ లేదని ఆయన గజ్వేలో ఆయన సిద్దిపేట దగ్గర ఉంటుందని చెప్పి సిరిసిల్ల ప్లేస్ ఇచ్చాడు. సరే మరి నాకు వేరే దగ్గర ఇక్కడ ఛాన్స్ ఇచ్చినావా, ఇవ్వాలి. అది కాకుండా ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చినా అది కూడా ఇవ్వాలి. ఆయన ఎన్నో ఆశలు అమ్ముకొని నీ పార్టీ కోసం ఎంతో కష్టపడితే మొత్తానికి అతనికి ఏమి ఇవ్వకుండా అతను ఆయనంతటా ఆయనే టీఆర్ఎస్ పార్టీని వదిలేలా చేసినావు, అవమానించినావు. ఇక ఆ తర్వాత అనుకుంటే చెరుకు సుధాకర్ రెడ్డి, ఈయన తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ పీడీ యాక్ట్ పొందిన, కేసు పొందిన వ్యక్తి. అట్లాంటి కేసులు వేసుకొని నీకోసం నీ పార్టీ కోసం అంత కష్టపడితే, అంత ఖర్చు పెడితే బికార్లో రోడ్డు మీద నిలిచిన పెట్టినట్టు చేసినావు. కేసులు మొత్తం ఆయన మీద ఉన్నాయి, డబ్బులు మాత్రం లేవు ఆయనకు. ఆయనకి ఏదైనా పార్టీ పరంగా ఏమైనా ఇచ్చినా అది లేదు. ఏమన్నా ఛాన్స్ ఇచ్చినా అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అది కూడా ఇవ్వలేదు. మొత్తానికి అతను రోమిన గారు వేసినావు. రాముల నాయక్, రాముల నాయక్ని అట్లా కూడా వాడేసుకున్నావు. ఎట్లా అంటే డబ్బుల పరంగా వాడుకున్నావు. మళ్ళీ అది కాకుండా ఎమ్మెల్సీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినావు. ఆ ఛాన్స్ మొత్తం కంప్లీట్ కాకముందే నువ్వే అసత్య ప్రచారాలు, నీ ఎమ్మెల్యేతో మళ్ళీ సేమ్ నువ్వు ఒకరిని బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ వాళ్ళతోనే అసత్య ప్రచారాలు చేయిస్తావు. వీరు వాళ్ళని కలిసిన, వీరు వీళ్ళని కలిసిన. అట్లనే రాముల నాయక్ మీద చేయించినావు. చేయించి అతను కూడా బయటికి వెళ్ళడానికి ట్రై చేయించినావు. అతను మొత్తానికి బహిష్కరించినావు. వీళ్ళన్నా వెళ్ళగొట్టినావు, ఆయన అయితే బహిష్కరించినావు డైరెక్ట్. ఇక లాస్ట్కి ఈటల రాజేందర్, ఈటల రాజేందర్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నీ కొడుకు ఇక్కడ కూడా సేమ్, నీ కొడుకు కోసం అడ్డం వస్తున్నాడు, నీ కొడుకు ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డం వస్తాడని చెప్పి ఆయన మీద అసత్య ప్రచారాలు, సేమ్ భూ కబ్జాలు, అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జా చేసిండని, చెట్లు కొట్టేసినని సిల్లి సిల్లి కేసులు పెట్టేసి ఆయన మీద ఇప్పుడు నేరారోపణలు చేసినావు. అతను కూడా వెళ్ళగొట్టదని ట్రై చేసినావు, అతను కూడా వెళ్ళగొట్టినావు. ఇట్లా ఎంతమందిని వెళ్ళగొడతావు? నీ వల్ల బాధితులు చాలామంది, నీ పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది వెళ్తారు. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా, అంటే భవిష్యత్తులో కూడా ఇట్లా నీ పార్టీలు ఎంతమంది బయటకు పంపిస్తారు?